జీ సెవెన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి జర్మనీ బయలుదేరారు ఆదివారం సోమవారం జరగనున్న ఈ సదస్సులో వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం టెర్రరిజం ప్రజాస్వామ్యం తదితర అంశాలపై చర్చిస్తారు జీ సెవెన్ దేశాధినేతలతో పాటు సదస్సులో పాల్గొంటున్న ఇతర దేశాల నేతలతో కూడా భేటీ అవుతారు లో ఉంటున్న మనోలతోనూ సమావేశం అవుతారంటూ ఒక వార్తను చూడొచ్చు ప్రధానమంత్రి నిన్నమోనేట పోయొచ్చిన గప్ చిప్ అట కహాని ఈ సంచికతో పాటు దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అంటూ చిప్ కహాని చిప్పు కంప్యూటర్లలో చిప్పా లేకపోతే సెల్ ఫోన్లలో చిప్పా తెలియదు కానీ మీకు చాలా మందికి తెలియదు చాలా రోజుల నుంచి వాట్సాప్ లు ట్రేస్ అవుతున్నాయి ఆ టెక్నాలజీ కేసీఆర్ దగ్గర ఉంది వాట్సాప్ లు చూస్తా ఉన్నాడు మొత్తం ఎవరెవరు ఏం చేస్తావారు రైట్ కొత్త సెక్రటేరియట్కు సెక్రటేరియట్కు హై సెక్యూరిటీ లోపలికి వెళ్ళాలంటే రెండు చెకింగ్ పాయింట్లు దాటాల్సిందే వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ నుంచి సీఎం ఎంట్రీ ఆరో ఫ్లోర్లో చాంబరు ప్రతి ఫ్లోర్లో ముగ్గురు మంత్రులు సంబంధిత శాఖల సెక్రటరీలు క్యాడర్ వారీగా మూడు పార్కింగ్ జోన్లు కొత్త సెక్రటేరియట్పై కేసీఆర్ ఆఫీసర్ల రిపోర్టు కొత్తగా కడుతున్న సెక్రటేరియట్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన ఎంట్రన్స్ నుంచి మొదలు అడుగడుగున నిఘా ఉండనుంది అక్టోబర్లో సెక్రటేరియట్ ను ప్రారంభించాలని భావిస్తున్నందున అధికారులు స్పీడ్గా ఏర్పాట్లు చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి ఏడంతస్తులు ఉండే సెక్రటేరియట్లో సీఎం మంత్రులు సెక్రటరీలు ఇతర ఆఫీసర్లు స్టాఫ్ ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలనే దానిపై ఇటీవల ఆఫీసర్లు కేసీఆర్ రిపోర్ట్ను అందజేశారు ఈ ప్లాన్ ప్రకారం సెక్రటేరియట్ మెయిన్ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే రెండు చెక్కింగ్ పాయింట్లు దాటాల్సి ఉంటుంది మొదటిది ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉంటే రెండోది సెక్రటేరియట్ లోపలికి వెళ్ళే దగ్గర ఉంటుంది సీఎం హోంమంత్రి పేసీలకు వెళ్ళాలంటే అక్కడ మరో సెక్యూరిటీ పాయింట్ దాటాలంటూ సీఎంకు హోంమంత్రికి వాళ్ళ దగ్గర ఇవ్వాలంటే ఇక విషయం ఏంటంటే కొత్త సెక్యూరేట్ ఎన్ని 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 ఫ్లోర్ ఉంది ఆరు ఆరు ఫ్లోర్లు గ్రౌండ్ వదిలేస్తే ఆరు ఫ్లోర్లు ఏందంటే కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు తెలంగాణలో జిల్లాలు ముప్పై మూడు ఈ రెండు కలిపి ఆరు ఈ మొత్తం ఆరు మీదనే నడుస్తుంటుంది అన్నది మనది మన తెలంగాణ రాష్ట్రమే ఆరు మీద నడుస్తుంటుంది అన్నట్టు ఈ కేసీఆర్ వాస్తుకు కేసీఆర్ అనే పిచ్చోనికి పట్టినటువంటి ఒక తలతిక్క ఆలోచనతో కొత్త సెక్రటే పాత సెక్రటరియట్ ఇంకా ఉంది అని ఉండేది దాన్ని కూలగొట్టి మరి ఏం చేయాలన్నాయి సెక్రటరియట్లు అంటే ఎవరికి ఎంత తప్పుగట్టాలనేది లెక్కలు రాసుకుంటా కూర్చోవాలి ఏమో జనానికి ఉత్తరిచ్చేదైతే ఏం లేదు ఎందుకంటే పైసలు ఉంటాయి మొత్తం గీకిండు మొత్తం ఫుట్బాల్ బిడ్డ కానించి అంత తెలిపించిండు కథం చేసిండు ఇప్పుడు షాపూర్జీ పల్లంజీ అనేటువంటి కంపెనీకి ఇది అప్పజెప్పి కొత్త సెక్రటరీ కట్టించిండు కట్టిస్తే షాపూర్జీ పల్లంజీకి సంబంధించినటువంటి బంగ్లను టీఆర్ఎస్ పార్టీ నాయకును గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేసి అది ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు ఇక ఇక ఈ రకంగా ఇట్లా దోపిడి జరుగుతా ఉంది ఎవడని అడిగిందా తెలంగాణ రాష్ట్రానికి సెక్రటేరియట్ లేదని ధర్నా చేసిన ఎవడన్నా ఉందా తెలంగాణ రాష్ట్రంలో బడి కావాలని ధర్నా చేసిన రైతు బంధు కావాలని ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు దళిత బంధు కావాలని ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే పెన్షన్లు కావాలని ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు రుణమాఫీ రుణమాఫీ కావాలని ధర్నా చేసి సెక్రటేరియట్ కావాలని ధర్నా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ భూమి మీద ఎవరు లేరు కని చేస్తారు మేము చెప్పిన పనులే కాదు మేనిఫెస్టోలో చెప్పని పనులు కూడా చేస్తున్నామని కేసీఆర్ చెప్తా ఉంటాడు అన్న చెప్పని పనులు ఏంటంటే ఇక గివే వీళ్ళ అపంగ పనులన్నీ ఈ సెక్రటేరియట్ ఎందుకు కట్టుకున్నట్ట మరి గిన్నె గిన్నె పెట్టిన తర్వాత మూడు మూడు రెండు రెండు సెక్ సెక్యూరిటీ పాయింట్లు దాటి లోపలికి పోవాలన్నట ఎందుకు నేను నీ బంగారు ముఖం చూస్తాను కా లోపలికి వస్తాను ఏ మీ నీ నీ ఫామ్ హౌస్ పైసలతో కట్టుకున్నట్టే ఉంది కదా రెండు చెక్పోస్టులు దాటితే కేసీఆర్ కాదు కేసీఆర్ సాంబార్ తాకపోతానమాట నువ్వు నీవు ఎవరికి అయితే నీ నీ వచ్చేదంట బోకర్లు కాంట్రాక్టర్లు ఇల్లేనా ఈ సెక్రటరీ ఇప్పుడు ఇది చక్కగా లేకనే రాలేదు ఆయనతో పిల్ల కూడా మీద పడుతుంది అనుకుంటాడేమో మరి కూలిపోయి ఇగో ఎన్నో ఆగం చేసి ఈ సెక్రటేరియట్ పెట్టింది దుకాణం ఈడ అమరబీర్ల భవనం ఆ టార్గెట్ కాకున్నా సరే టార్గెట్ రీచ్ కాకున్నా సరే ఇది మాత్రం కావాలి ఎందుకంటే ఈయన సాగు నోటి తలకా పెట్టి వచ్చినాడు కదా సాగు నోట్లో పెట్టినోడు పెట్టిండు అదే పోలేని అమ్మ మళ్ళీ వచ్చిండు సంబంధిత శాఖల సెక్రటరీల కేడరు ఇల్ల ఇంట్లో ఏ శాఖను బతకనిచ్చినాం అన్ని అవినీతిమయం చేసేసిండు కేసీఆర్ అంటే అన్ని టౌన్ ప్లానింగ్కి సంబంధించి మైహోం రామేశ్వరరావు అనే ఇప్పుడు కేసీఆర్కు కు మైహోం రామేశ్వరరావు పంచాద పంచాది ఏమైతలేదు మైహోర్ రామేశ్వరరావు పైలు రాగానే నిమిషంలో క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంది అంతే పంచాయతీ ఎట్లయితే అంతా ఇదో డ్రామా ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ పెట్టినటువంటి పై ఇంకేమంటాడు ఈనా సెక్రటేరియట్ బిల్డింగు ఇట్లా ముఖం అంతా ఈడ్చుకుంటా పెట్టి అసెంబ్లీలో నూట యాభై కోట్లు కొట్టలేవు అధ్యక్ష తెలంగాణ దగ్గర ఒక సచివాలయం కట్టుకుంటాను ఇప్పుడు నూట యాభై పదిహేను వందల కోట్ల దాకా ఖర్చు లెక్క నూట యాభై కోట్లే అని చెప్తాడు మళ్ళీ ఈ నూట యాభై పదిహేను వందల కోట్లతో ఎన్ని బడులు బాగైతుండే ఎన్ని దవకాలు బాగైతుండే ఏ ఏమవుతుందా నువ్వు ఏం ఈడ ఈ దేశానికి అక్కడికి వచ్చే పిల్లలేమో కూలిపోయే కప్పుల కింద కూర్చొని చదువుకోవాలి దేనికి అక్కడికి పావుల పనికి అక్కడ రాను అని నువ్వేమో ఏసీ రూమ్లలో ఇట్లా కూర్చోవాలన్నా అద్భుతమైన బిల్డింగ్ ఉండే బిల్డింగ్ లేకపోతే కదా కట్టుకుని మళ్ళీ పురగొట్టింది దొంగ అంతా ఇక టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన సర్కార్ టీచర్లు ఏటా వారి ఆస్తుల వివరాలు ఇవ్వాలని జారీ చేసిన ఆదేశాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఇరవై నాలుగు గంటల్లోనే వెనక్కి తీసుకున్నది ఇంకా ముచ్చట ఏంటంటే టీచర్ల ఆస్తులు ప్రతి ఏడాది లెక్క చెప్పనట మరి రాజకీయ నాయకులే చెప్పరా ఎస్ ఎమ్మెల్యేలే చెప్పరా ఎంపీలే చెప్పరా ప్రతి ఏడాది పెట్టి చెప్పరా ఇది చెప్పాలే కదా సిగ్గుండాలి చెప్తాను ఏదైనా కరప్షన్ తక్కువ ఉన్న డిపార్ట్మెంట్ ఉందంటే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే అంతే నువ్వు రెవెన్యూ అధికారుల లెక్కలు అడుగు పోలీసుల లెక్కలు అడుగు ఇవి శాతం కాదు టీచర్లు యాక్టివ్గా ఉన్నారు కదా వాళ్ళని భయపెట్టాలంటే ఏం చేయాలి ఇటువంటిది పెట్టాలి టీచర్లారా సోదరులారా సరే మీరు కొంత ఏది మీరు కొంత ఏదంటే పావులకు కూడా వదిలిపెట్టకుండా పనిచేసుకుంటారు మీరు ఆడ క్లారిటీ ఉంది ఎందుకంటే ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు వచ్చేది ఉంటే దానికి కూడా మీరు నో కాంప్రమైజ్ డెబ్బై ఐదు పైసలకు కూడా అంతా సరే ఉండాల్సిందే కూడా కానీ నిజంగా కనుక వీళ్ళు కరప్షన్ విరప్షన్ చేసేది ఉంటే అవి పట్టించుకోరు వచ్చేది టంచర్గా జీతం దాన్ని వాడుకుంటారు ఇప్పుడు ఏం లెక్కలు చెప్పాలి మరి టీచర్లు లెక్కలే చెప్పమంటున్నావు కానీ టీచర్లు అప్పులు అడగవా టీచర్ల అప్పులు అడగవా మరి కష్టాలు వాళ్ళ సంగతి ఏందో చెప్పవా సరిపోయినటువంటి టీచర్ల లెక్కలేందో అడగవా అలా కుటుంబ పరిస్థితి ఎట్లుందో చూసుకోవా టీచర్లు పెట్టుకున్నటువంటి మెడికల్ బిల్లులు ఎప్పుడు క్లియర్ చేస్తావు అది చెప్పవా లెక్క సిగ్గుండాలే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీచర్ల లెక్కలు అడుగుతా సిగ్గుండాలే టీచర్ల లెక్కలంటే తెలంగాణకు నన్ను పంతులు ఎవడు అంటాడు ముందుగా నీ లెక్క చెప్పు కేసీఆర్ నివ్వెంత నీ కథ ఎంత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో నువ్వు చెప్పిన కోటి రూపాయలు ఎట్టిపోయినాయి ఇవాళ వందల కోట్లు వేలైన లక్షల కోట్లు ఎట్లు వచ్చినాయి మీకు ఈ లెక్కలు చెప్పారా రాజకీయ నాయకులు అందుకోసమే సెవెన్ టూ డబల్ జీరో చెప్తుంది ఏ రాజకీయ నాయకుడు అయినా తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చినాక రాజకీయాలు చేయాలి మేము అదే చేస్తాం సిగ్గు సిగ్గుండాలి ఇంకా చెప్పండి టీచర్ల కట అయితే టీచర్ల లెక్క విషయంలో వెనుకకి రావడానికి ప్రధాన కారణం ఉంది ఏమైందంటే రేపు ఎలక్షన్స్ ఉంటాయి సాధారణ ఎన్నికలు జరుగుతాయి కదా ఎన్నికలు జరిగినప్పుడు టీచర్లే ప్రధాన పాత్ర పోషిస్తారు ముసలొడ్ల లోట్లు గాని వాళ్ళు లోట్లు వీళ్ళ అయితే ఇది ఏదో ఉల్టా గుర్తిపిస్తారు వీళ్ళు పరిసారం అవుతుంది టీచర్లతోటి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెనకకి తగ్గింది ఏం లేదు అసలు ఇదో తల తిక్క కాకపోతే అసలు దొంగలు పెట్టి వీళ్ళు తాను ఏం వెళ్తుంది చెక్ చేస్తే వాళ్ళు బస్కి రాయి పైసలేదు ఈ సిస్టమ్ ఉంటదా వాళ్ళు ఏది చేసినా కూడా లెక్క ఫంక్షన్ అయితే కూడా ఎంత పడ్డది రెండు రూపాయల నా వంతు అవుతుంటారు వాళ్ళు గాల మీద వాళ్ళ ఆస్తులు ప్రకటించమని చెప్పి చెప్తా ఉన్నారు ఆస్తులు ప్రకటించాల్సింది టీచర్ రాజకీయ నాయకుల ఇది చెప్పురి ఉండాలి రైట్ ఆస్తులు ప్రకటించాల్సింది టీచల్ రాజకీయ నాయకుల అనేటువంటిది మనం ఇక్కడ పోల్ పెట్టినాం ఈ పోల్లోకి రారీగా యొక్క ఇది మిగి తలతికి ఏం పని శాత కాదు పని శాత కాక యోగి దిక్కుమాలి అని పెట్టుకుంటా ఉంటాడు అన్నట్టు బాతాల పోషెట్టి ఏమన్నా తలకాయ పాలేనాయ ఇది రి ఓటింగ్లో ఆస్తులు ప్రకటించాల్సింది టీచల్ రాజకీయ నాయకులా వన్ మినిట్ ఓటింగ్ చూద్దాం పొలిటీషియన్స్ ప్రకటించారే వంద శాతం ఈ దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఎయిడ్స్ కంటే ఎక్కువ వీళ్ళే ఎయిడ్స్ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది ఈ రాజకీయ నాయకులే వాటికన్నా చికిత్స ఉంది కానీ వీళ్ళకి చికిత్స లేదు ఇది ఒకసారి బట్టిందంటే కథమే పదిహేడు వందల అరవై ఏడు పదహారు వందల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఓట్లు పడ్డాయి వన్ మినిట్లో వన్ మినిట్లో రెండు వేల రెండు వందల రెండు రెండు వేల మూడు వందల రెండు ఓట్లు పడితే ఆస్తులు ప్రకటించాల్సింది టీచర్ రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు అంటా ఉంది ఈ సర్కులర్ జారీ చేసేటప్పుడు సవితా ఇంద్రమ్మ నువ్వు సార్లకే పెద్ద సారు కదా నీ ఆస్తులు ప్రకటించి మాట చెప్పనటివి అంత బుద్ధి లేని పని మన ఊరు మనబడి పనులు కట్టు పైసలు లేక అంచనాలు తగ్గించాలని కలెక్టర్ ఆదేశాలు జిల్లాకు రెండు కోట్లు మాత్రమే మంజూరు చేసిన సర్కారు కొత్త క్లాస్ రూమ్లు లేనట్టే చిన్న చిన్న రిపేర్లకే ప్రాధాన్యం నిధులు సరిపోక స్కూళ్ళలో ఆగుతున్న పనులు ఉపాధి నిధులతో చేపట్టిన పనులే జరుగుతా ఉన్నాయి అయిపోయినా ఏడు వేల రెండు వందల కోట్లు పాఠశాలలు కేటాయించిన రాష్ట్రం ఏమైనా ఉందా అని అంటే ఎవరు పులికేసి పేరు పెరుమాల తీసుకోలే ఏది మన జబర్దస్త్ కామెడీలోనే ఉన్నాయి తీసుకో అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి దొంగతనం చేసినట్టు అదే కథ మళ్ళీ బల్లాల్లోకి పోయి దొంగతనం చేసుకొచ్చి ఆఖరికి మన ఊరు మన బడికి పనులు కట్టు పైసే లేవు కదా నువ్వు ఆరు నెంబర్ అంటే నాకు గుర్తుకొచ్చింది వీళ్ళు ఫస్ట్ తొలిమెడత చేపట్టింది ఏం తెలుసా తొమ్మిది వేల నూట ఇరవై మూడు బండ్లు మొత్తం కూడితే ఆరే వస్తుంది ఆరే వస్తుంది మొత్తం నడుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే మన ఊరు మనబడి పథకానికి సర్కారు వంద కోట్లు కూడా ఇవ్వకపోవడంతో ఆఫీసర్లు పనుల్లో కోతలు పెడుతున్నారు తొలి విడత తొమ్మిది వేల నూట ఇరవై మూడు బడుల్లో మౌలిక వసతుల కోసం మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్లు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం ఇచ్చింది వంద కోట్లు ఏ మూలకు చావడం లేదు దీంతో జిల్లాల్లో ఆయా స్కూళ్ల నుంచి ఇప్పటికే అందిన అంచనాలను వీలైనంతగా తగ్గించి పంపాలని కలెక్టర్లు పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు ఏమొస్తుందా ఇక ఈ వంద కోట్లతోని చెంబట్కపు లోటా ఆ లోటా పాకెట్ ఈ రెండే వస్తాయిగా దీంతో జిల్లాలో ఆయా స్కూళ్ళ నుంచి ఇప్పటికే అందిన అంచనాలను వీలంతగా తగ్గించి పంపాలని కలెక్టర్ పంచాయతీరాజ్ నిర్ణయలు ఆదేశించారు సర్కార్ నుంచి సరిపడా నిధులు రానందున ఇప్పట్లో వచ్చే అవకాశం లేనందున అదనపు గదుల వంటివి కొత్త నిర్మాణాలు పక్కన పెట్టి చిన్న చిన్న మరమ్మతులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు దీంతో తహసీల్దార్ ఎంపీడీఓ ఎంఈఓ ఏఈతో కూడినటువంటి కమిటీలు మరోసారి స్కూళ్లు తిరుగుతూ కొత్త అంచనాలు రూపొందించే పనిలో పడ్డాయి దీన్ని చూస్తే రాష్ట్రంలో సర్కార్ బండ్లన్నింటినీ రాబోయే రెండేళ్లలో ఢిల్లీ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామన్న సర్కార్ మాటలు ఉత్తమ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎప్పుడో చెప్పిన పన్నెండు రకాల పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల అరవై ఐదు సర్కార్ స్కూల్ ఉండగా మన ఊరు మరబడి కింద ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్లతో మూడు విడతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది మొదటి విడత తొమ్మిది వేల నూట ఇరవై మూడు బండ్లను ఎంపిక చేసి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్లతో పన్నెండు రకాల సవలతులు కల్పించాలని ఫిబ్రవరిలో ఉత్తర్విచ్చింది ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన స్కూల్ బిల్డింగ్లకు అవసరమైన అన్ని రిపేర్లు శిథిలమైన గదుల స్థానంలో కొత్త గదులతో పాటు కిచెన్ షెడ్లు ప్రహరీ మరుగుదొడ్లు డైనింగ్ రూమ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి అని అనుకున్నారు ఈ దీనికి పను దీనికి లేవు కానీ ఈ మన ఊరు మనబడికి సంబంధించినటువంటి టెండర్ రేవైతే ఉన్నాయో ఆ టెండర్ రేవల్లో మాత్రం హ్యాపీ రావు ఎంటర్ అయిపోయింది హ్యాపీగా హ్యాపీరా వెంటర్ అయిపోయి టెండర్లలో టెండర్ల గోల్మాల్కు పాల్పడ్డాడు ఖాళీ ఇంకా ఇంకా దాన్ని అది ఎంక్వైరీ చేస్తున్నాం అది ఎంతవరకు వాస్తవము దాంట్లో ఎంత లెక్కలు తెలుస్తాయనే చూస్తా ఉన్నాం చూసినాక చెప్తామది అది జిల్లా కమలాపూర్ మండలం గూడూరు ప్రాథమిక పాఠశాల ఇది మన ఊరు మనబడి పథకంలో భాగంగా ఈ జిల్లాలో మొదటి విడత ఎంపిక చేసిన నూట డెబ్బై ఆరు స్కూల్లో ఒకటి ఇక్కడ నూట మంది స్టూడెంట్స్ ఉండగా మూడే గదులు ఉన్నాయి దీంతో అదనంగా ఓ గది ప్రహరీ మరుగుదొడ్లు లైటింగ్ సిస్టమ్ ఫర్నిచర్ పెయింటింగ్స్ గ్రీన్ బోర్డులు తదితర పన్నెండు పనులకు ప్రతిపాదనలు పెట్టారు పాఠశాల నిర్వహణ కమిటీతో చర్చించి ఇరవై ఆరు పాయింట్ ఏడు రెండు లక్షలు అవసరమైతాయని అంచనా వేశారు ఈ మేరకు ఏప్రిల్ పదమూడు కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారు కానీ తర్వాత కొత్త నిర్మాణాలు వద్దని కేవలం ఎలక్ట్రిఫికేషన్ తాగునీటి సరఫరా ఇతర అనుమతుల కోసం ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు కేటాయించారు దీంతో ఎప్పట్లాగే పిల్లలు వరండాలోనో చెట్ల కిందనో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏముండదబ్బా కేసీఆర్ అనే తోడు నరూప దోపిడీదారుడు నరరూప ఏది దోపిడీదారుడు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఏకాన ఖర్చు పెట్టడాయా ఆయన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుకుంటాడు ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే సెక్రటేరియట్ వాస్తు లేకపోతే దానికి పదిహేను వందల కోట్లు ఇస్తాడు మన పిల్లల చెట్ల కింద చదువుతున్నారు కదా ఇలా బయలు చదివిద్దందుకు పదిహేను వందల కోట్లకేని వంద కోట్లకు తెస్తాడు దాని లెక్క వంద కోట్లకే పదిహేను వందలకు సచివాలయం పోతుంది పదిహేను వందలకేని వంద కోట్లకు రమణ బడి వస్తుంది అందుకోసమే ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈ వైద్యం బాగుపడాలంటే ప్రజలారా మనం చైతన్యం కావాలి మనం చైతన్యం కావాలి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ రాసి పెట్టుకో కేసీఆర్ నీ ఆస్తులు గుంజుకుంటాం బరాబర్ గుంజుకుంటాం నీ దోపిడి మొత్తం బయటికి తీస్తాం ఇగో ఇది పనులు తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలు సిగ్గుండాలి కేసీఆర్ ఇవి చెప్పడానికి మల్లెవడని వచ్చి ఇవాళ సర్కారు బల్ని అంటే చెప్పు తీసుకొని మూతి వలగొట్టి ఎవడన్నా మల్లెవడన్నా సర్కారు బల్లని అద్భుతంగా గురుకులాలు బిరుకులాలని చెప్పి అంటే కేసీఆర్ ఇక గద్దె దిగు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తరుణుగ్ అన్ని రాష్ట్రాల పెట్రోల్ అన్ని రాష్ట్రాలు పెట్రోల్పై వ్యాట్ తగ్గించిన తెలంగాణలో ఎందుకు తగ్గించలే ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో చేసిందేమిది రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమిదో లెక్క మేమే లెక్కతో మేము చర్చకు సిద్ధం కేసీఆర్కు దమ్ ఉంటే ప్లేస్ డేట్ చెప్పాలని సవాల్ సాలు దొర సెలవు దొర వెబ్సైట్ ప్రారంభం వచ్చే నెల ఒకటిన నడ్డా రెండున మోడీ హైదరాబాద్ రాక కేసీఆర్ కు వీడ్కోలు పలికే టైం వచ్చిందని రాష్ట్రంలో జంటర్ మంతర్ తాంత్రిక్ సర్కార్ నడుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరచుగా ఎనిమిది ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో చేసింది ఏమిటని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు ఏమయ్యా అని చెప్పి ఆయన మీరు నిలదీయాల్సిన పని పక్కపై లోపల వారేస్తూ ఆధారాలు దగ్గరనే ఉండే కదా అంతే తప్పుడు ఆరోపణలు మోడీ పంతొమ్మిది ఏళ్ళు భరించిండు రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల విషయంలో తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది ఏళ్ళు మౌనంగా భరించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారట ఆయన సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికినటువంటి నేపథ్యంలో మాట్లాడిన మాటలు ఈ అస్సాంలో తగ్గని వరద నూట పద్దెనిమిదికి చేరిన మృతుల సంఖ్య అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతున్నది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో పది మంది చనిపోయారు దీంతో మొత్తం మృతుల సంఖ్య నూట పద్దెనిమిదికి చేరింది ఓ వైపు అస్సాం నీళ్లతోటి వరదలతోటి అతలాకుతలం అవుతుంటే ఇదే అస్సాంలోని గోహతిలో బీజేపీ ఏది శివసేన ఎమ్మెల్యేల క్యాంపు ఆ వరదలేవా ఆ క్యాంపులబడ సెల్లార్ లో పనిచేస్తుండగా మట్టి కూలి ఇద్దరు కూలీలు మృతి రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఘటన మృతులది శ్రీకాకుళం జిల్లా సురక్షితంగా బయటపడిన మరో మరో ముగ్గురు ఇక అమ్మాయిలు అదర్స్ అదర్స్ లంకపై సిరీస్ సొంతం శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ ట్వంటీలో ఇండియా విమెన్ టీం గెలిచింది దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ను మరోటి మిగిలి ఉండగానే రెండు సున్నాతో కైవసం చేసుకుంది కెప్టెన్ హర్మిత్ ప్రీత్ బ్యాట్ బాల్ తో రాణించిందంటూ ఒక వార్త శ్రీలంక ఇంకా ఆటలు కూడా ఆడుతుందా సంక్షోభం నుండగా మహిళా సంఘాల ఉత్పత్తులు ఫ్లిప్కార్ట్ లో ఈ కామర్స్ సంస్థతో సెర్ఫ్ ఒప్పందం ఆన్లైన్లో పప్పులు పండ్లు పచ్చలు మసాలాలు తదితర పది రకాల వస్తువులు ఎఫ్పిఓలు డ్వాక్రా గ్రూప్ల స్టాల్లో ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్లు రైతులు మహిళలకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఫ్లిప్కార్ట్ మంత్రి ఎర్రబల్లి సమక్షంలో ఒప్పందం పత్రాలు మార్చుకుంటున్నారు పంచాయతీ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ స్మృతి రవిచంద్రన్ అంటూ ఆయన ఏముందో ఒక పేజ్ చదువు ఇన్పి ఎర్రబల్లి దయాకర్ రావు ఆయనలా ఈ ఏముందో ఇట్లా చదివి ఎన్పి చూద్దాం ఒకసారి దాడులకు ముందు రోజు లాడ్జీలో మకాం పక్కా స్కెచ్తో సికింద్రాబాద్ లో విధ్వంసం చేయించిన సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన రైల్వే పోలీసులు సుబ్బారావు సహా నలుగురికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిందటరి కారణం టీఆర్ఎస్ పార్టీ శివసేన రిబల్స్ కు అనర్హత నోటీసులు పార్టీ లెజిస్లేటర్ మీటింగ్ కు ఎందుకు రాలే ఇరవై ఏడులోగా వివరణ ఇవ్వండి డిప్యూటీ స్పీకర్ మా వర్గాన్ని శివసేన బాలాసాహెబ్ గా గుర్తించాలని రిబల్స్ అంటారు వడోదర్లో ఫడ్నవీస్తో షిండే భేటీ అమిత్ షా కూడా సిటీలోనే ఉన్నాడట ఇక కొత్తగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై కేసులు దేశంలో కొత్తగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగు పాయింట్ మూడు మూడు కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది వైరస్తో మరో ఇరవై మంది చనిపోగా మరణాల సంఖ్య ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగుకు చేరింది మొత్తం మరణాల సంఖ్య మన తాను అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ముప్పై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఒక్క తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల మంది ముప్పై ఐదు వేల మంది చచ్చిపోతే నూట ముప్పై కోట్ల మందిలో ఎంతమంది చచ్చిపోయి ఉండాలి అయినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా లెక్కలు దాస్తే దాస్తే అట్లా ఉన్నది వ్యవస్థ ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఈ ఒక్కసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఒకసారి ఫుల్ జీ ఒకసారి ఫుల్ రీఛార్జ్తో వెయ్యి కిలోమీటర్ల మైలేజీ కారు బ్యాటరీ తయారు చేసిన చైనా సంస్థ గంటన్నరలోనే కారుకు పూర్తి ఛార్జింగ్ యాభై ఈవీ ఫిఫ్టీ ఈవీ ఫాస్ట్ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో ప్రణాళికలు గ్రేటర్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక కేంద్రం ఇప్పటికే నూట యాభై కేంద్రాలు అందుబాటులోకి ఏంది ఒకసారి ఫుల్ చార్జింగ్తో వెయ్యి కిలోమీటర్ల మైలేజ్ కారు బ్యాటరీ తయారు చేసిన చైనా సంస్థలట గంటనర్లోనే కారుకు పూర్తి ఛార్జింగ్ ఫిఫ్టీ ఈవీ ఫాస్ట్ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ రెడ్ కో ప్రణాళికలు గ్రేటర్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక కేంద్రం ఇప్పటికే నూట యాభై కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయట ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే వెయ్యి కిలోమీటర్ల మైలేజ్ వస్తుందట కారు ఎలక్ట్రిక్ కారు మంచిగానే ఉంది కదా మంచి ఈ ప్రమాదాలు కొంచెం అవి ఒకటి భయం అవుతుంది కానీ ప్రమాదాలు అంటే ఇక మరి ఏం చెప్తామని ప్రమాదానం కరెన్సీ